హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. టాప్ గన్ మ్యావరిక్ నిన్న రిలీజ్ అయింది. ఎప్పుడో నేను పుట్టకముందు రిలీజ్ అయిన టాప్ గన్ మూవీకి ఇది సీక్వెల్ మామ. మళ్ళీ 36 ఇయర్స్ తర్వాత సీక్వెల్ వచ్చిందనమాట. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే సూపర్గా ఉంది మామ, నాకైతే పర్సనల్గా బాగా నచ్చిందనమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు ఆ సినిమా చూశాను, టాప్ గన్. బాగానే ఉంటుంది ఆ సినిమా. అందులో లవ్ ట్రాక్ బాగుంటుంది అండ్ డ్రామా ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసరికి లవ్ ట్రాక్ అటు ఇటుగా ఉంటుంది మామ, నాకైతే అంతగా నచ్చలేదు. బట్ టెక్నికల్ అయితే సూపర్గా ఉంది మామ. సో ఆ సినిమాకి సీక్వెల్గా ఇది సూపర్గా తీశారని చెప్పాలి టెక్నికల్గా. ఎందుకంటే 30 ఇయర్స్ బ్యాక్ టెక్నికల్గా మనకు అంత టెక్నాలజీ లేదు, బట్ ఇప్పుడు సూపర్గా తీశారని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఆ సినిమా నచ్చుంటే ఈ సినిమా మీకు బీభత్సంగా నచ్చుద్ది. ఆ సినిమా మీరు చూడకపోయి ఉంటే లేదా ఆ సినిమా మీకు నచ్చకపోయి ఉంటే ఈ సినిమా అటు ఇటుగా ఉంటుంది మామ. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందనిపించింది, ఎందుకంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం లేదా స్టోరీలోకి వెళ్ళటం సో చాలా టైం తీసుకుందనమాట. సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉంది మామ, ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మన హీరో టామ్ క్రూజ్ గురించి చెప్పాలి, ఆయనకి 60 అంట మామ, జస్ట్ 60 ఏళ్ళే, కానీ చూడడానికి ఏదో 35-40 ఇయర్స్ ఏజ్ పర్సన్ లాగా ఉన్నాడు అనమాట. నేనేమంటే 30కి ఇలా ఉన్నాను, సో అతనికి 60లో కూడా బీభత్సంగా ఉన్నాడు. సో సినిమా ప్రకారం కొంచెం మేకప్ అవన్నీ ఉండొచ్చు, కానీ బాడీ పవర్ అంతా సూపర్గా ఉంది మామ. సో బాడీని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే ఆ ఏజ్లో, బట్ అతను చూడడానికి అయితే బీభత్సంగా ఉన్నాడు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా ఆయన ఓన్గా చేశాడంట, గ్రాఫిక్స్ కాకుండా ఎవరు స్టంట్స్ కాకుండా అతనే ఓన్గా చేశాడంట. సో సూపర్ హీరో అని చెప్పాలి. సో ఇందులో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మైనస్ పాయింట్స్ చెప్తాను మామ. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది మామ, అదొకటే మైనస్ పాయింట్స్. అండ్ లవ్ ట్రాక్ కొంచెం తగ్గింది వెన్ కంపేర్ టు టాప్ గన్ మూవీతో. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరో యాక్టింగ్, ఇంకా అదర్ యాక్టింగ్ కూడా, అందరూ అదర్ యాక్టర్స్ కూడా యాక్టింగ్ బాగానే ఉందని చెప్పాలి. ఎస్పెషలీ మనం మ్యాక్సిమం హీరో యాక్టింగే చూస్తామన్నమాట, హీరో యాక్టింగ్ అయితే చితగ్గొట్టేశాడని చెప్పాలి. యాక్షన్ సీన్స్లోనే కాదు, ఈవెన్ ఎమోషనల్ సీన్స్లో కూడా సూపర్గా చేశాడు. అండ్ ఈ సినిమాకి టెక్నికల్గా బాగా సపోర్ట్ చేసింది ఎడిటింగ్ మామ, ఎడిటర్ అయితే సూపర్గా చేశాడు. ఎందుకంటే చాలా సీన్స్ కొంచెం అటు ఇటు అయినా గజిబిజ్ అయిపోద్ది అనమాట, ఎడిటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ అయితే టూ గుడ్ మామ, సూపర్గా చూపించారనమాట. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ సూపర్గా చూపించాడు. అండ్ డైరెక్టర్ కూడా బాగా తీశాడు మామ. ఈ సినిమా మీరు చూడాలా వద్దా అంటే, మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే మీరు ఖచ్చితంగా చూడొచ్చు మామ. అండ్ టాప్ గన్ మూవీ ఆల్రెడీ చూసుంటే ఆ సీక్వెల్ దాని తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఆ సినిమా చూడకపోయినా కూడా కొంతవరకు నచ్చచ్చు మామ, కానీ ఆ సినిమా చూస్తే మీరు ఎమోషనల్గా ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సో ఇది మామ, నాకైతే పర్సనల్గా సినిమా సూపర్బ్ అనిపించింది, సో మీకు కూడా నచ్చచ్చు. సో ఎలాగా వీకెండ్ కాబట్టి సో సినిమా మీరు ట్రై చేయొచ్చు. సో ఇది మామ ఈరోజు రివ్యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను.